దేశంలో నీట్ యూజీ యూజీసీ నెట్ ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారం ప్రకంపనలు సృష్టిస్తోంది. పేపర్ లీకేజీతో ముసురుతున్న వివాదాల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం దిద్దుబాటు చర్యలకు దిగింది. ప్రశ్నపత్రాల లీకేజీ అవకతవకలపై సీబీఐ విచారణకు ఆదేశాలు జారీ చేసింది. అటు ఇవాళ జరగాల్సిన నీట్ పీజీ పరీక్షను వాయిదా వేసింది. ఇదే సమయంలో జాతీయ పరీక్షల సంస్థ ఎన్టీఏ ప్రక్షాళన సిద్ధమైంది. ఆ సంస్థ డైరెక్టర్ జనరల్ సుబోధ్ సింగ్ ను తొలగించిన కేంద్రం ఎన్టీఏలో మార్పులు చేర్పుల కోసం ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసింది. వైద్య విద్య కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన నీట్ యూజీ ప్రవేశ పరీక్ష ప్రశ్నపత్రం లీకేజీ వ్యవహారం తీవ్ర దుమారం రేపుతోంది. ఈ కేసులో కేంద్ర ప్రభుత్వం, జాతీయ పరీక్షల సంస్థ ఎన్టీఏ తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నాయి. ఈ పరిణామాల మధ్య కేంద్ర ప్రభుత్వం దిద్దుబాటు చర్యలకు దిగింది. మొదటిగా ఇవాళ జరగాల్సిన నీట్ పీజీ ప్రవేశ పరీక్షను వాయిదా వేసింది. ముందస్తు చర్యగానే నీట్ పీజీ పరీక్షను వాయిదా వేస్తున్నట్లు కేంద్ర వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. అతి త్వరలోనే పరీక్ష కొత్త తేదీని ప్రకటిస్తామని తెలిపింది. వాయిదాల వల్ల విద్యార్థులకు కలిగిన అసౌకర్యానికి చింతిస్తున్నామని, వారి భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని పేర్కొంది. అయితే ఇవాళే పరీక్ష కావడం వల్ల దేశవ్యాప్తంగా విద్యార్థులు సుదూర ప్రాంతాల నుంచి నగరాలు, పట్టణాలకు చేరుకున్నారు. గత రాత్రి పరీక్ష వాయిదాను కేంద్ర ప్రభుత్వం ప్రకటించడంతో వారంతా తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అటు ప్రశ్నపత్రాల లీకేజీల వ్యవహారంలో దిద్దుబాటు చర్యల్లో భాగంగా ఎన్టీఏ సంస్థ డైరెక్టర్ జనరల్ సుబోధ్ సింగ్పై వేటు వేసింది. ఆయనను సిబ్బంది వ్యవహారాల శాఖలో రిపోర్టు చేయాల్సిందిగా ఆదేశించింది. భారత వాణిజ్య ప్రోత్సాహక సంస్థ ఐటీపీఓ చైర్మన్ ఎండీ ప్రదీప్ సింగ్ ఖరోలాకు ఎన్టీఏ బాధ్యతలు అప్పగించింది. మరోవైపు నీట్ యూజీతో పాటు యూజీసీ నెట్ ప్రశ్నపత్రాల లీకేజీ అవకతవకలపై సీబీఐ పూర్తిస్థాయి విచారణ జరపనుంది. ఇప్పటికే యూజీసీ నెట్ ప్రశ్నపత్రం లీకేజీపై దర్యాప్తు బాధ్యతలను సీబీఐకి అప్పగించిన కేంద్రం తాజాగా నీట్ యూజీ పరీక్షపై కొన్ని ఫిర్యాదులతో పాటు మోసం, మాల్ ప్రాక్టీసులు చోటు చేసుకున్నట్లు తమ దృష్టికి వచ్చిందని తెలిపింది. ఈ వ్యవహారంపై సమగ్ర సమీక్ష అనంతరం దర్యాప్తును సీబీఐకి అప్పగించాలని నిర్ణయించినట్లు విద్యాశాఖ అధికారి ఒకరు తెలిపారు. అటు జాతీయ పరీక్షల సంస్థ ఎన్టీఏ ప్రక్షాళన కోసం ఇస్రో మాజీ చైర్మన్ కె రాధాకృష్ణన్ అధ్యక్షతన 7 సభ్యులతో కూడిన ఉన్నత స్థాయి కమిటీని కేంద్రం ఏర్పాటు చేసింది. వరుస ప్రశ్నపత్రాలు లీకైన నేపథ్యంలో ఎన్టీఏను సంస్కరించేందుకు కమిటీని ఏర్పాటు చేస్తామని కేంద్రం గతంలోనే ప్రకటించింది. ఈ మేరకు కమిటీ సభ్యులను నియమిస్తూ కేంద్రం నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ కమిటీలో ఢిల్లీ ఎయిమ్స్ మాజీ డైరెక్టర్ రణదీప్ గులేరియా, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ బీజే రావుతో పాటు మరో 4 ఉన్నారు. ఈ కమిటీ 2 నివేదిక ఇవ్వనుందని కేంద్రం పేర్కొంది. పరీక్ష ప్రక్రియ ప్రక్షాళన, డేటా సెక్యూరిటీ ప్రోటోకాల్స్ ను మెరుగుపరచడం, ఎన్టీఏ నిర్మాణం, పని విధానంలో చేపట్టాల్సిన మార్పులు, చేర్పులు గురించి సిఫార్సు చేస్తూ కమిటీ నివేదిక సమర్పించనుంది. విద్యార్థుల భవిష్యత్తే తమకు ముఖ్యమని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ స్పష్టం చేశారు. ఏ నిర్ణయం తీసుకున్నా వారిని దృష్టిలో పెట్టుకుంటామని తెలిపారు. ప్రశ్నపత్రాల లీకేజీ అంశంతో పాటు అస్తవ్యస్త నిర్వహణ విషయంలో ఎన్టీఏ అధికారులందరిపై నిఘా పెట్టామని వెల్లడించారు.